అదేవిధంగా హెరిటేజ్ ప్రిసింక్ట్ని కూడా కాపాడి మన పూర్వీకుల నుంచి వచ్చిన నిజాం ప్రభుత్వం నుంచి వచ్చిన గోల్కొండ కోట కావచ్చు, చార్మినార్ కావచ్చు, కులి కుతుబ్షాయి నిర్మించిన టూమ్స్ కావచ్చు, ఈ వారసత్వ సంపదను కూడా రక్షణ కల్పించి కాపాడి అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఈ నగరానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించడానికి అన్ని రకాల చర్యలు చేపట్టండి అని చెప్పి మా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నగరం అంతర్జాతీయ నగరానికి అభివృద్ధి చెంది అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు తెచ్చి ఎవరైనా విదేశీ పర్యాటకులు భారతదేశం రావాలంటే హైదరాబాదు నగరాన్ని పర్యటించకపోతే అది అసంపూర్తి అనుకునే విధంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తాం, అందరి సహకారం తీసుకుంటాం. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు మాకు, ఎన్నికలు ముగిసిన మరుక్షణం అభివృద్ధి మా లక్ష్యము, ఆ అభివృద్ధి కోసం నిర్విరామంగా కృషి చేస్తాం. అది ఎవరనే బేసిజాలు లేకుండా ఎవరితోనైనా సంప్రదిస్తాం, ఎవరి సహకారాన్ని అయినా తీసుకుంటాం. రాబోయే రోజుల్లో కంటోన్మెంట్ ప్రాంతాన్ని కూడా నగరంతో పాటు అభివృద్ధి చేసే విధంగా ఆ ప్రాంతంలో ఉన్న తాగునీటి సమస్య కావచ్చు, అభివృద్ధి నిధులు కావచ్చు, నేను ఈ ప్రాంత ఎంపీగా నాకు ఆ సమస్యలన్నీ తెలుసు, కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన సమస్యల్ని కూడా తప్పకుండా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ఈ ప్రాంతానికి ఏ అవసరం వచ్చినా అండగా నిలబడి అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి ఈరోజు ముందుకెళ్తున్నాం. మొన్న ఆయన కేటీఆర్ గారు చెప్తున్నారు, మా కృషి ఫలించింది, రేవంత్ రెడ్డి ఇవి సాధించండి, తెచ్చింది నేనైతే నీదేందా మధ్యలో. అంటే వాళ్ళు 10 సంవత్సరాలు మేము చేయలేకపోయినాం, కొత్త ప్రభుత్వం వచ్చింది చేసిందని అభినందిస్తే బాగుంటుంది. మా పోరాటం ఫలించిందంటే ఏం పోరాటం అయిన నీ పోరాటం? ట్విట్టర్లలో దిక్కుమాలిన పోస్టులు పెట్టుడే నీ పోరాటమా? ఇంకా కొన్ని కార్యక్రమాలు పెండింగ్ ఉన్న కేంద్రం నుంచి ఇంకా కొన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం మెట్రోకు నిధులు రాలే. మిత్రుడు కేటీఆర్కు నేను సూచన చేస్తున్నా, హైదరాబాదు నగర అభివృద్ధి కోసం ధర్నా చౌక్లో ఇంద్రపార్క్ దగ్గర మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయండి, మేము సంపూర్ణంగా సహకరిస్తాం. గతంలో కేసీఆర్ గారు చెప్పారు ఒక మాట, కేసీఆర్ జచ్చుడో తెలంగాణ వచ్చుడో అని. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని కేటీఆర్ జచ్చుడో నగరానికి నిధులు వచ్చుడో రెండిట్లలో ఏదో ఒకటి తేలే విధంగా కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా, ఆయన దీక్ష కూర్చుంటే మా కార్యకర్తలే కంచేసి కాపాడుతారు దానికి మా మైనంపల్లి హనుమంతరావు గారిని పూర్తి బాధ్యత. ఎందుకంటే పోలీసులు గిన మళ్ళీ ఆయనను అర్ధరాత్రి పూట దవాఖానకు తరలించకుండా మా హనుమంతన్నకు ఆ బాధ్యత అప్పచెప్తా. వారు చూసుకుంటారు నిధులు సాధించడో లేకపోతే వాళ్ళ స్లోగన్ నిజమవడో, ఏదో ఒకటి జరిగే విధంగా ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన అందరికీ, ముఖ్యంగా అధికారులకు, ఇందులో అధికారుల కృషి చాలా ఉంది, అధికారులందరిని కూడా నేను అభినందిస్తున్నా. అంతే వేగంగా ఢిల్లీ నుంచి అనుమతులు సాధించడం ఎంత కీలకమో, ఈ 18.5 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించడం కూడా అంతే వేగంగా చెయ్యాలి అని చెప్పి మా అధికారులకు సూచన చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.